హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి మహిళ ఉద్యోగినీలకి అయితే కనుక ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇంతకీ ఏంటి ఆ న్యూస్ అనేది మనకు చూసుకుంటే కనుక, ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ప్రొబేషన్లోనూ మెటర్నిటీ సెలవులు అనేసి అయితే మనకైతే రావడం జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి మెటర్నిటీ సెలవులకు అయితే కనుక ప్రొబేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కనుక ఇదివరకు ఎవరైతే రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఏ విధంగా అయితే సెలవులు ఉంటాయో, ప్రొబేషనల్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మెటర్నిటీ సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే మీకు ఆర్టికల్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే ఆర్టికల్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే కనుక, ప్రొబేషనరీ సమయంలోనూ అర్హులైన గ్రామ వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు 180 రోజుల మెటర్నిటీ సెలవులను అయితే ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతి తెలిపింది. అయితే ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం అయితే కనుక ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఉండగా గ్రామ వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు మంజూరు చేసేందుకు గాను సీఎం వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ కృతజ్ఞత తెలిపింది. ఇక మనకు చూసుకుంటే కనుక మనకి ఒక విధంగా చెప్పాలంటే కనుక వన్ బై వన్ మంచి గుడ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవైపు ఈ యొక్క రాత పక్షులకు సంబంధించి కానివ్వండి, ఒకవైపు అభ్యర్థులకి, అయితే ఒకవైపు మరోవైపు ఉద్యోగులకి సంబంధించి కానివ్వండి ఏదో ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి 2 ఇయర్స్ తర్వాత వాళ్ళైతే రెగ్యులర్ అవుతారు కాబట్టి ఈ ప్రొబేషనల్ పీరియడ్లో కూడా వాళ్ళకి ఏంటంటే కనుక మెటర్నిటీ సెలవులు అయితే కనుక సేమ్ రెగ్యులర్ వాళ్ళకి ఎలా అయితే ఉంటాయి, ఏ విధంగా అయితే ఉంటాయి, అదే విధంగా వీళ్ళకైతే ఆ సెలవులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా వాళ్ళైతే ఇబ్బంది పడవలసిన పని అయితే లేదు. డెఫినెట్లీ వీళ్ళు చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క హాలిడేస్ కూడా, ఈ సెలవులు కూడా ఎన్ని రోజులు ఉంటుందని చూసుకుంటే కనుక ఇంచుమించుగా మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది 180 రోజులు అయితే మెటర్నిటీ సెలవులను అయితే ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతి తెలిపింది. కాబట్టి 180 రోజులు అయితే కనుక ఈ యొక్క మహిళలు అయితే యొక్క ఏవైతే మెటర్నిటీ హాలిడేస్ ఉన్నాయో ఈ యొక్క మెటర్నిటీ సెలవులను అయితే అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మహిళలందరికీ కూడా ఇది మంచి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఒక్కొక్కరు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మరి లీవ్ కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజెంట్ ప్రొబేషనల్ పీరియడ్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మెటర్నిటీ సెలవులు అయితే కనుక డెఫినెట్గా మీరు ఎవరైతే అర్హులో వాళ్ళైతే డెఫినెట్గా మెటర్నిటీ సెలవులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది దీనికి మనకు సంబంధించింది. అలాగే గ్రామ వార్డు సచివాలయానికి రాత పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే అధికారిక కీ ఉందో మనకి ఆ కీ అయితే ఈరోజు సాయంత్రం అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి కీ అయితే ఈరోజు సాయంత్రం అయితే మనకైతే అధికారికంగా అయితే విడుదల కాబోతుంది. కాబట్టి అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండండి. డెఫినెట్గా మన టుడే టాకీస్ నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా వస్తుంది ఈరోజు. అంటే మేబీ మనకు అధికారులు అయితే వెల్లడించారు. ఎందుకంటే కనుక ఈరోజు ఎంసెట్ ప్రాథమిక కింద కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇంకా అలాగే మరి మిగతా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం 14 రకాల పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఈ యొక్క అధికార కీని కూడా ఈరోజు అయితే విడుదల చేస్తున్నారు, వెల్లడించారు. కాబట్టి తప్పక ఖచ్చితంగా కూడా ఈరోజు వస్తుందని అయితే అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి, డెఫినెట్గా అప్డేట్ వచ్చినట్టునే మీకైతే నేనైతే ఈ వీడియోలో అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మన యొక్క టుడే టాకీ ఛానల్లో. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మన యొక్క టుడే టాకీ ఛానల్ అయితే వాచిస్తుండండి. అలాగే మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది.